అయ్యప్ప స్వామికి జరిగే నిత్యాభిషేకాలు, విశేష పూజలు, వార్షిక ఉత్సవాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొనే భక్తుల మనోభావాల్ని ఆలకిద్దాం. ఈ దేవాలయంలో కార్తీక మాసంలో మాల ధరించుట, మాల విసర్జించుట చేస్తూ ఉంటారు. విడిముడి కట్టుకున్న వాళ్ళు కూడా, అయ్యప్ప స్వామి దగ్గరికి పోలేని వాళ్ళు, శబరిమలయ పోలేని వాళ్ళు ఇక్కడ వచ్చి కూడా ఇడుముడిని మాల విసర్జన చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి బుధవారం మేము వస్తూ ఉంటాం. ఈయన చాలా మహిమగల దేవుడు. మేమే కాదు, ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ బాగా భక్తి శ్రద్ధలతో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలా పవిత్రంగా పూజలు కానీ, లక్షార్చన కానీ, మాల వేయుట కానీ, మాల విసర్జన కానీ అన్నీ కూడా ఇక్కడనే చాలా బాగా జరుగుతున్నాయి. స్వామి ప్రొద్దుటూరు పెన్నానది తీరంలో వెలిసైనటువంటి శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయము 1995 సంవత్సరము జ్యేష్ఠశుద్ధ దశమిలో ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ఉదయము స్వామివారికి పాలాభిషేకము, నెయ్యాభిషేకము, గంధాభిషేకము, భస్మాభిషేకము, ఆ తర్వాత మహానైవేద్య కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాల భాగంగానే బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల భాగంగా అంకురారోపణ కార్యక్రమము, మృత్యంగ్రహణము మొదలగు కార్యక్రమాలన్నీ జరిగి కలశ ప్రతిష్ట కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఆ తర్వాత స్వామివారికి లక్షార్చన కార్యక్రమము, సుమారు కొన్ని వేల మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు, స్వామివారి కృపకు పాత్రలవుతారు. అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కేరళ నుంచి ప్రత్యేకమైనటువంటి మంగళ వాద్యాలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటాయి. అయ్యప్ప నీదాన్ మెయ్యప్ప, నీవే సత్యం అప్ప అని కీర్తింపబడే ఆశీరాక్షతలు మనపై జాలువారాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.